మీ బిడ్డకు భయం లేదు అందుకే మీ బిడ్డ 175 కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు చెప్తున్నా చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాల్ విసుతున్నా ధైర్యం ఉందా 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా ఆ ధైర్యం వాళ్ళకు లేదు కారణం ఏమిటో తెలుసా కారణం ఏ రోజు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ప్రజలకు చేసిన మంచి లేదు కాబట్టి వాళ్ళకు ఆ ధైర్యం లేదు మీ బిడ్డకు ఆ ధైర్యం ఉంది కారణం మంచి చేశాం కాబట్టి ఆ మంచి చెప్పుకొని మీ బిడ్డ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అన్న నమ్మకం ధైర్యం మీ బిడ్డకు ఉంది ఇది మీ బిడ్డకు వాళ్ళకు ఉన్న తేడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది ఒక విధంగా చెప్పాలంటే ఆవేశంతో రెచ్చిపోయి మరి ఆ స్థాయిలో ఉపన్యాసం మనం మొట్టమొదటిసారి వింటున్నాం బహుశా ప్రజల్లోంచి ఏమాత్రం కూడా స్పందన కనపడడం లేదు కార్యక్రమాల కోసం ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసి రాజకీయ వేదికగా వాడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అసలు తాడేపల్లి నుంచి తెనాలికి రావాల్సిన అవసరం ఏముండింది ఈ రోజు ఈ కార్యక్రమానికి నిన్ననే కదా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బెంగళూరులో ఈ 2000 రూపాయలు ఏదైతే రైతుకి రైతు భరోసా కింద ఇవ్వాలో ఆయన నిన్న ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నిన్న బట్టలు నొక్కారు ఆయన ఆ కార్యక్రమం ముగియగానే ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి తెనాలి 26 కిలోమీటర్ల దూరం ఆయన వేసిన రోడ్ల గురించో కనీసం గుంతలు పూడ్చలేని రోడ్ల గురించో ఒకసారి అనుభవించుంటే దగ్గరే కాబట్టి బాగుండేది కానీ ఆయన హెలికాప్టర్లో వచ్చి అక్కడ ఈ విధమైన ప్రసంగం చేయడం చాలా విచిత్రం వాస్తవంగా ఎక్కడ చూసినా సరే డెల్టా ప్రాంతంలో రైతులు వాళ్ళు పడిన కష్టాలు వర్ణాతీతం రాష్ట్రంలో అనేక సందర్భాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పర్యటించి రైతు కుటుంబాలను మనం ఆదుకోవాలి ఆపద వచ్చినప్పుడే ప్రభుత్వం నిలబడాలనే భావన ఆయన అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు కానీ ఈ ముఖ్యమంత్రికి మాత్రం ఎప్పుడు కదలలేదు ఈరోజు సుమారు 54 వేల రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి అందించామన్న ముఖ్యమంత్రి వాస్తవంగా అందులో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇచ్చింది 26,000 ఈ 26,000లో కూడా ఏ విధంగా ధరలు పెరిగిపోయినాయి ఎంతమంది ఇదే మార్కెట్ యార్డ్కి తెనాల్లో రైతులు పోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో నిల్చుని చివరికి 2 పిండి కట్టలను తీసుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఎట్లా మర్చిపోతారు రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన స్కామ్ 6,300 కోట్ల రూపాయలతోటి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటుంటే మరి ఇదే రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఎందుకు జరగలేదు ఎందుకు రైతులను ఇబ్బంది పెట్టారు రైతులు ప్రశ్నిస్తే ఎందుకు వాళ్ళపైన కేసులు పెట్టారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి అంతేగాని ఒక రాజకీయ ప్రసంగం కోసం ప్రభుత్వ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని 175 నియోజకవర్గాల్లో పోటీ చేయమని ఆయన ఛాలెంజ్ చేయడానికి అవసరం ఏముంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడానికి రాజకీయ పార్టీగా ఖచ్చితంగా మేము సిద్ధమవుతున్నాం ఎవరికి దమ్ము దీంట్లో అవసరం జనసేన పార్టీ అందరికన్నా ముందు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానీకాన్ని కోసం రైతాంగం కోసం పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందే నిలబడ్డారు మీలో నిజాయితీ ఉంటే మీరు ఈరోజు కనీసం 10% మీ ఆస్తులు అమ్మి ఆత్మహత్య చేసుకున్నారే రైతు కుటుంబాలకి మీరు ఎందుకు ఆదుకోలేదు క్లాస్ వార్ అంటున్నారే మీరు మొన్నే కదా మీకు బిరుదు వచ్చింది రాష్ట్రంలో కాదు దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా ధనికమైన మనిషి మన జగన్ రెడ్డి గారు మరి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న డబ్బులు ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఎందుకు మరి పేదవారికి పంచడం లేదు ప్రతి కుటుంబానికి ఒక బిడ్డగా ఆయన మాట్లాడుతున్నాడు ఎంతమందిని ఆయన బిడ్డగా కాపాడగలిగాడు సొంత కుటుంబంలోనే వాళ్ళ చెల్లిగారికో వాళ్ళ అమ్మగారికో సొంత బిడ్డలాగా
ఆయన వివరించబోయినప్పుడు ఎంతమంది కుటుంబాల్లో మీరు బిడ్డగా ఉండాలని కోరుకుంటారు?